Hallelujah. Hallelujah. And the Yesu cheppadu na atma vachinappudu meeku jeevam ante emitani teliyachestadu. Yohanu suvishesham 16th adhyayam 8th vachanamlo modatiga aina vachi parisuddhaatma manaloniki vachinappudu paapamunu gurinchiyu ayya ee lokamlo unnappudu ఈ లోకపు మనిషిగా మనల్ని మార్చుటకు దుష్టుడు మనల్ని పాపములో నడిపిస్తాడు. నీకు పరిశుద్ధాత్మ కావాలంటే నువ్వు నిర్ణయం చేసుకో. నీ పాపాన్ని గురించి ఆ పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. రెండవది నీతిని గురించి. రెండవది పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవిత పయనంలో లోకం ఒక మార్గం చూపిస్తుంది, మనుషులు ఒక మార్గం చూపిస్తున్నారు, దేవుని వాక్యం ఒక మార్గం చూపిస్తుంది. మొదటిగా పైగదిలో వచ్చినది అగ్ని, రెండవది ధ్వని. ఒక పెద్ద స్వరం వినపడింది, దేవుని వాక్యం వినపడింది. ఈ లోకంలో రకరకమైన స్వరాలు, అక్కడికి రా, అది చేసుకో, ఏం కాదులే, పర్వాలేదులే, ఎవరు చూడలే, రకరకమైన ధ్వని వినపడను. ఇవి అన్నిటి మధ్యలో దేవుని ధ్వని, దేవుని స్వరమును ఆలకించి దానికి విధేయత చూపించుటకు దేవుడు మనకిచ్చే వ్యక్తియే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 వాక్యమును వింటాం. నీతిని గురించియు, తీర్పుని గురించియు. రెండవది నీతి మార్గం ఏమిటి, దేవుని మార్గం ఏమిటి? లోకం తన మార్గాన్ని చూపిస్తుంది, పరిశుద్ధాత్మ సహవాసం కావాలంటే ఇది నీతి మార్గం, ఇది దేవుని మార్గం. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మార్గాన్ని ఎన్నుకున్నట్టుకు పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు. ఆ మార్గములో జీవించుటకు పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తాడు. ఆఫ్టర్ ఆల్, భూమిలో జీవించేది ఒక్కసారి. ఏ మనిషిని సంతోషపరచి ఏం సాధించబోతున్నావో ఆలకించు. ఈ లోకంలో రకరకమైన స్వరాలు నిన్ను రకరక విధముగా మార్చుటకు ప్రయత్నిస్తుంది. నీకు ఇల్లు దొరకుతుంది, నువ్వు పెద్దవాడుగా మారిపోతావు, ఫేమస్ అయిపోతావు, రా ఈ మార్గంలో. ఇవి అన్నిటి మార్గంలో దేవుని నీతి మార్గం, the right way of living. Various voice will be heard in this world. When the Holy Spirit comes upon you, he will teach you. Though the world tells you this is the way, though your body tells you, after all, this woman, this man is available to you, enjoy the pleasure. Name is available to you, fame is available to you, become great in the world. But God's word will teach you, this is God's way, this is the righteous way, right way. To choose the right way is not that easy. When you choose the right way, the world will laugh at you, the world may make fun of you, you may go through many trials, but God will give you his Holy Spirit to be with you, to hold on to that right way and to live the right way and to be victorious till the end. Parisuddhaatma vachinappudu neethi margam idi, neethi margani nuvu pattukunnappudu nee daggara unnadanda kondaru teeskoni potharu. Inda varaku neeku okay ee program isthamayya leka neeku ee pani istham antaru. నువ్వు లేదండి, ఇదంతా సరికాదు కదా, ఇది పాపం కదా అంటే మిమ్మల్ని విడిచిపెడతారు, మళ్ళీ మీ ముఖమే చూడరు. వెంటనే ఏం తలస్తారు కొందరు, ఎలా బ్రతకాలి సరే అని దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకపు మార్గానికి బలిగా మారిపోతారు. లోకములో ఎన్ని స్వరాలు వినబడినో, లోకం ఎంత గొప్ప మార్గమును నీకు చూపించిననో, ఈ పిచ్చి డబ్బు నీకు ఎంత సుఖం ఇచ్చినో, సర్టిఫికేట్ ఇచ్చినో, సెక్యూరిటీ ఇచ్చినో,
అది ఒక్కరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నిన్ను ఖాళీగా మార్చివేస్తుంది, నిన్ను అందరి నుండి దూరం చేస్తుంది. ఆ రోజు నువ్వు ఏడుస్తావు. ఆ దినం రాకూడదంటే దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చే మార్గమును పట్టుకొని దానితో నిలబడుటకు దేవుడు తన ఆత్మనిస్తాడు. కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. పాపం నిండిన లోకములో దేవుని బిడ్డగా జీవించుటకు, రకరకమైన ధ్వని వినపడుతున్న లోకములో దేవుని ధ్వనిలో నిలబడుటకు, మూడవది తీర్పును గురించి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ జీవితం ఈ లోకంలో ఏం సాధించబోతున్నావు, ఎంత పెద్దవాడుగా అయినను ఒక్కరోజు ఈ మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? నీ ఆత్మ ఒక్కరోజు ప్రభు ముందు నిలబడాలి. నీ ఆత్మ ఒక్కరోజు దేవుడిచ్చిన ఈ జీవితముతో నేను ఏం చేశానని జవాబు ఇవ్వాలి. మనమందరము ఆ ప్రభు ముందు నిలబడాలి. మొదటి కొరింథీ 3:11 పలుకుతుంది, ఆ దినము మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ లోకములో చేసిన ప్రతి కార్యము, దేనికోసం జీవించాము, అన్నీ కాల్చివేయబడను. ఏ కార్యం ప్రభు కోసం జీవించకుండా తన కోసం స్వయం కోసం జీవించామో అవి అన్నీ కాల్చివేయబడను. ఆ రోజు మనుషులు ఏడుస్తారన్నమాట, అయ్యో నా సమయాన్ని దీనికోసమా వాడుకున్నాను, అయ్యో నా జీవితాన్ని ఈ మనుషులతో వాడుకొని నాశనం చేశానా. రెండు చేతులను హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో నడుచుటకు మన పాపాన్ని కూర్చి మాట్లాడతాడు, నీతి మార్గాన్ని కూర్చి మాట్లాడతాడు. నీ జీవితం ఒక్కరోజు ప్రభు ముందు నిలబడాలి. కనుక జీవించిన రోజుల్లో నీకు ఏం కావాలి, ఎవరు కావాలి, నిర్ణయం చేసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి నడిపిస్తాడు. సముద్ర యాత్ర చేస్తున్న సియోన్ సంచారి, ఎక్కడికి వెళుతున్నావు? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కుడి చేతిని పైకి లేపి కళ్ళను మూసుకొని మిమ్మల్ని చూడండి. ప్రతి నిమిషము ఎంతో మంది ప్రజలు ఈ లోకాన్ని పట్టుకొని దేవునితో కూడా ఆడుకొని వారు నరకానికి వెళుతున్నారు. అక్కడ పురుగులు చావవు, అక్కడ నిప్పు ఆగదు. ప్రతి నిమిషము ఎంతో మంది దేవుని బిడ్డలని చెప్పుకొని పాపముతోనూ బలహీనముతోనూ లోకపు మార్గములతోనూ ఆడుకొని దేవుడిచ్చే ఆత్మ సహవాసం పొందలేక వారందరూ నశించిపోతున్నారు. నీ జీవితం ఏమిటో పరిశుద్ధాత్మ నువ్వు పొందగలవా? ఆయన్ను పొందుటకు నిన్ను తయారు చేసుకుంటావా? ప్రభు అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ, ఇలా తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించారో, అట్లనే యేసుక్రీస్తు తన రక్తాన్ని చింది మనల్ని రక్షించారో, అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ పాపము శాపము శోధన నిండిన లోకములో ప్రభుని ప్రభు మార్గాన్ని పట్టుకొని ప్రభునకు విధేయత చూపించి చివరి వరకు ప్రమాణికంగా జీవించుటకు తండ్రి పంపుతున్న వ్యక్తియే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఎవరెవరు ఇటువంటి జీవితం ఎవరెవరికి కావాలో వారిని గమనించిన యేసు ఏం చేస్తారు తెలుసా? మీకోసం ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలని యేసు ప్రార్థిస్తున్నారని యోహాను సువిశేషం 14:16 పలుకుతుంది. అవును, ఈ మట్టి లోకములో పాపం నిండిన లోకములో శోధన నిండిన లోకములో దేవుని మార్గములో
దేవుని బిడ్డగా నిలబడుటకు దేవుడు మనకిచ్చిన వ్యక్తి. యోహాను 14:16 పలుకుతుంది, సదాకాలము ఆయన మనతో ఉంటాడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మను మీరు ఎన్నుకున్నారంటే, ఆయన కోసం దాగం కొన్నారంటే, ఆయన మీతోనే ఉంటారు. లోకం మీతో పోరాడుతుంది, లోకప్పు మనుషులు మీతో పోరాడుతారు, పాపం నీతో పోరాడును, సాతాను నీతో పోరాడుతాడు. కానీ ఎవ్వడు ఏ శక్తి కూడా నేను జయింపలేవు, ఎందుకంటే పరిశుద్ధాత్మ నీతో సదాకాలం ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, సంగమం ప్లస్ టీవీ ఇస్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ యూ ఫర్ అవర్ టైమ్స్. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ విల్ డు వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్.